ప్రొడక్ట్స్. నారాయణపేట పట్టణంలో తక్కువ ధరలలో బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ లో ఎలక్ట్రికల్స్ లభించును. మా వద్ద ప్లంబింగ్, శానిటరీ ఐటమ్స్ కి సంబంధించిన ఆశీర్వాద్ పైప్స్, లెటర్స్ కి ఎల్ఈడి లైట్స్, పాలీక్యాబ్, జిఎం స్విచెస్ మరియు మరెన్నో బ్రాండ్స్ కలవు. మా వద్ద అగ్రికల్చరల్ ఫిట్టింగ్స్ మరియు నంది వాటర్ ట్యాంక్స్ కూడా లభించును. మా బ్రాంచెస్ నాయుడుపేట, సొళ్లూరుపేట, కోట, వెంకటగిరి నందు కలవు. విజయండి శ్రీ రామ్దేవ్ ఎలక్ట్రికల్స్, దర్గా రోడ్, నాయుడుపేట. విద్యార్థులు చదువును కష్టంగా కాకుండా ఇష్టంగా చదివితే ఎలాంటి లక్ష్యాన్నైనా సులభంగా సాధించవచ్చని జనవరుల శాఖ మంత్రి వర్యులు అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. నెల్లూరు బైపాస్ లోని అనిల్ గార్డెన్స్ లో కృష్ణ చైతన్య జూనియర్ కళాశాల వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ విద్యార్థిని ప్రణాళికబద్దంగా ఇష్టంగా చదవాలన్నారు. చదువుతో పాటు విద్యార్థులకు ఫిట్నెస్ లోను అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మార్కుల కోసమే చదవకుండా ఇష్టంగా చదివితే ఫలితం ఉంటుందన్నారు. కార్పొరేట్ కళాశాలలకు దీటుగా కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నార్మల్ ఫీజుతో మధ్యతరగతి విద్యార్థులకు మంచి చదువును అందించి నెల్లూరులో మంచి గుర్తింపును తెచ్చుకున్నారన్నారు. ఈ కళాశాల నడుపుతున్నటువంటి యాజమాన్యానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సుమారు 1800 మంది విద్యార్థులు ఈ కళాశాల చదవడం గొప్ప విషయం అన్నారు. అనంతరం విద్యా సంస్థల చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అనిల్ కుమార్ యాదవ్ కు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. తమ విద్యార్థి సంస్థలు పేద మధ్య తరగతి విద్యార్థులకు అనుగుణంగా కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తున్నామన్నారు. ఒకే లక్ష్యంతో కళాశాల స్థాపించి విద్యార్థులు భావి భావితరాల పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కళాశాల నడుపుతున్నామన్నారు. వార్షికోత్సవానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్థానిక ప్రముఖులు, జిల్లాలోని పలు విద్యా సంస్థల అధిపతులు పాల్గొన్నారు. అగ్రికల్చరల్ ఫిట్టింగ్స్ మరియు నంది వాటర్ ట్యాంక్స్ కూడా లభించును. మా బ్రాంచెస్ నాయుడుపేట, సొళ్లూరుపేట, కోట, వెంకటగిరి నందు కలవు. విజయండి శ్రీరామ్.
పట్టణంలో తక్కువ ధరలలో బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ లో ఎలక్ట్రికల్స్ లభించును. మా వద్ద ప్లంబింగ్, శానిటరీ ఐటమ్స్ కి సంబంధించిన ఆశీర్వాద్ పైప్స్, లెటర్స్ కి ఎల్ఈడి లైట్స్, పాలీక్యాబ్, జిఎం స్విచెస్ మరియు మరిన్నో బ్రాండ్స్ కలవు. మా వద్ద అగ్రికల్చరల్ ఫిట్టింగ్స్ మరియు నంది వాటర్ ట్యాంక్స్ కూడా లభించును. మా బ్రాంచెస్ నాయుడుపేట, సోళ్లూరుపేట, కోట, వెంకటగిరి నందు కలవు. విజయది శ్రీ రామ్ దేవ్ ఎలక్ట్రికల్స్, దర్గా రోడ్, నాయుడుపేట. పెద్దలకు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధిపతులకు అందరికీ కూడా నమస్కారాలు. కృష్ణ చైతన్య ముద్దుబిడ్డలైనటువంటి కాలేజ్ యాజమాన్యం పెద్దలు కృష్ణారెడ్డి గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి, మిగతా పెద్దలకు, టీచర్స్ అండ్ స్టాఫ్ అండ్ ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఆల్ స్టూడెంట్స్ అందరికీ కూడా ముందుగా యాక్చువల్గా ఈ ప్రోగ్రాము వచ్చిన కారణాల వల్ల క్యాన్సిల్ అవ్వాల్సి వచ్చింది. మా ముస్లిం జేఏసీని ఈరోజు మా పార్టీ నాయకులతో పాల్గొనడానికి మీటింగ్ ఉంటే దానివల్ల వెళ్ళాల్సి ఉంది, కానీ శ్రీధరని చెప్పి ఒక 2:00 పోస్ట్ పోన్ చేయించడం జరిగింది. కారణం ఒకటి, చంద్రశేఖర్ రెడ్డి గారు 10 సంవత్సరాల నుంచి నాకు తెలుసుకొని లాస్ట్ 5 సంవత్సరాలు నాకు అన్ని రకాలుగా మా పార్టీకి కావచ్చు, నాకు కావచ్చు అండదండలుగా ఉన్నారు. ప్రతిదీ కార్యక్రమాన్ని ఏదైతే ఎంత కూడా మాకు సహకారం అందించారు. కాబట్టి మా సెలబ్రేషన్స్కి రావాలని చెప్పినప్పుడు సరే అని చెప్పి రిక్వెస్ట్ చేసి శ్రీధరని మిస్ కావడం ఒకటి. రెండవది, ఒక 3-4 సార్లు కృష్ణ చైతన్య కాలేజ్ స్టూడెంట్స్లో నేను ఎన్నికల ముందు కావచ్చు, తర్వాత కావచ్చు, చాలాసార్లు కలవడం జరిగింది. గెలిచిన తర్వాత మిమ్మల్ని ఎప్పుడు కూడా ఈ కాలేజ్ స్టూడెంట్స్ని తర్వాత కలవలేదు, సో తర్వాత కలిసే అవకాశం ఉంటుందని చెప్పి అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా చంద్రశేఖర్ గారు, కృష్ణారెడ్డి గారు, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఉన్నప్పటికీ నెల్లూరు జిల్లాలో దానికి అంటూ ఒక మార్కెట్ ఏర్పాటు చేసుకొని 15,000 మంది పిల్లలంటే అది నాట్ ఏ స్మాల్, చాలా పెద్ద విషయం. అంతా ముఖ్యంగా పేద మిడిల్ క్లాస్ ఎప్పుడు కూడా మధ్యతరగతి పేదవాళ్ళకి ఎవరైతే అండగా ఉంటారో వాళ్ళు ఎప్పుడూ సక్సెస్ఫుల్ గా ఉంటారు. ఆ విధంగా మధ్యతరగతి కుటుంబానికి అందుబాటులో ఫీ స్ట్రక్చర్ని కూడా ఒక తక్కువ దీంతో ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ ముందుకు వెళ్తున్న చంద్రశేఖర్ రెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ ఇంకా పెద్ద ఎత్తున ఎదగాలని కొన్ని కార్పొరేట్ సంస్థల కన్నా ధీటుగా ఎదిగి కార్పొరేట్ సంస్థగా కాకుండా ఒక ఎడ్యుకేషన్ అనేది మధ్యతరగతికి అందుబాటులో ఉండే విధంగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి సంబంధించిన మా సహాయ సహకారాన్ని ఇప్పుడు అవసరమైనప్పటికీ కూడా ఖచ్చితంగా అందిస్తానని చెప్పి వాళ్ళకి ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. తెలియని పేరు ఇందాక చాలా వేశారు, వాటికి అంతా నేను అర్హుడి కాదు. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాలు కష్టమే, అది మాత్రం వాస్తవం. చాలా పడ్డ ఎక్కువ దెబ్బలే. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఉంటాడు వీడు, 6 నెలలు ఉంటాడా, 1 సంవత్సరం ఉంటాడా అన్నారు. నేను జగన్తో నడిచిన తర్వాత ఉంటుందా ఉంటుందా అన్నారు, ఇదేం గెలుస్తాడన్నారు, చాలాసార్లు అన్నారు. అయినా నాకు ఒకటే, ఏదైతే ఉంటుంది ఏమి కాదు కదా పోరాడితే ఫైట్ చేద్దాం నిజాయితీగా. ఆ భగవంతుడు అండ మనం మనిషి చేసినప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి తరవచ్చాల్సిన అవసరం లేదు. మనం మంచిగా ఉన్నప్పుడు ఎవరికి తలవంచాల్సిన అవసరం లేదు. అదే దీంతో నేను 10 సంవత్సరాలు పడ్డా వెళ్ళాను. ఒకరినే నమ్ముకున్నా, బాగుంటే జగన్ బాగుంటే నేను బాగుంటా, ఆయన బాగాలేకపోతే నేను బాగుంటాను, ఏం పర్వాలేదు బాగున్నాను, అదే సిద్ధాంతంలో నడిచాను. నాకు ఇంకే సిద్ధాంతం లేదు, నాకు చిన్నప్పటి నుంచి అది అలవాటు ఉంది. నేను ఎవరైనా అభిమానిస్తే గుడ్డిగా అభిమానిస్తాను, తర్వాత సరే తర్వాత ఎంత రైట్,
ఏదైతే జరుగుతుంది అది కోసం పట్టుబడతా అవుతుందంటే ఎంతమైనా పోరాట. అదేవిధంగా జగన్ పార్టీలో నేను దేవేంద్ర నడిచిన తర్వాత ఈరోజు చెప్పిన ఇలా చెప్పిన సభలో చెప్పిన మాట ప్రకారమే ఖచ్చితంగా నాకు ఈరోజు నేను ఈరోజు మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా అది మా దైవం పుణ్యమే అది జగన్. ఎప్పటికీ అంటే నాకు ఇంకో దారి తెలియదు ఇంకో దొంగ తెలియదు ఒకే దారి అనే మాట పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి నా మీద పోటీ చేసిన నేను గెలవగలిగానంటే ఇక్కడ వేదిక మీద నా పెద్దలు ఎంతమంది మీ తల్లిదండ్రులు ఓటు వేసి నన్ను గెలిపిస్తూ జరిగింది. ఒకటైతే మీ అందరికీ చెప్తాను చదువుతో నేను ఎప్పుడు నమ్మేది ఒకటే చాలామంది అది అన్నట్టు నేనైతే నమ్ముతాను సంతోషంగా చదువుకోండి అంతేగాని బట్టి పట్టు మార్గం కోసము చదవండి. చదువుకోవడం మీరు చదువుని ఇష్టపడుతూ చదవండి తప్పకుండా మీరు పైకి వస్తారు. బట్టి పట్టి చదివితే ఏం కాదు మెకానికల్ చదువుకుంటు బాగా ఇష్టంతో చదివి మీరు ఏదైనా ఎంచుకుంటే నిజంగానే ఫైట్ చేయండి. అట్లా కష్టం ఉండొచ్చు నష్టం ఉండొచ్చు సక్సెస్ఫుల్ అవ్వచ్చు ఒకసారి కాకపోవచ్చు. ఒకసారి మనం ఎంచుకున్న మార్గం రాత్రి బాగుంటే సక్సెస్ఫుల్ అవుతాం కాకపోతే అంత మాత్రాన్ని కూడా వెళ్ళి లేదు. 1980 మార్కులు వచ్చినప్పుడు సక్సెస్ఫుల్ అవుతాడు 800 మార్కులు వచ్చినప్పుడు ఫెయిల్ అవుతాడు మాత్రం నమ్మద్దు. 1990 వచ్చినప్పుడు ఫెయిల్ అవుతాడు 1820 వచ్చినప్పుడు సక్సెస్ఫుల్ అవుతాడు. ఇష్టంతో చదవండి మార్కుల కోసం చదవద్దు. నాకు 990 వచ్చింది సో నేను బాగా చదవద్దు ఇష్టంతో ఏదైనా చదువుకున్నాను. పట్టణంలో తక్కువ ధరలలో బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ లో ఎలక్ట్రికల్స్ లభించును. మా వద్ద ప్లంబింగ్ శానిటరీ ఐటమ్స్ కి సంబంధించిన ఆశీర్వాద్ పైప్స్ లెటస్కి ఎల్ఈడి లైట్స్ పాలీక్యాబ్ జిఎం స్విచెస్ మరియు మరెన్నో బ్రాండ్స్ కలవు. మా వద్ద అగ్రికల్చరల్ ఫిట్టింగ్స్ మరియు నంది వాటర్ ట్యాంక్స్ కూడా లభించును. మా బ్రాంచెస్ నాయుడుపేట సోల్డూరుపేట కోట వెంకటగిరి నందు కలవు. విజయండి శ్రీ రామ్ దేవ్ ఎలక్ట్రికల్స్ దర్గా రోడ్ నాయుడుపేట. మొట్టమొదటిగా డిగ్రీ కాలేజ్ ప్రారంభించాం తర్వాత పీజీ ఎంబీఏ ఎంసీఏ తర్వాత డిప్లొమా కాలేజీని ప్రారంభించాం. ఈరోజు సుమారుగా 15,000 వరకు ఇటు నెల్లూరులోనే అయితేనేమి విచ్చుడుపాలెంలో అయితేనేమి అంతా కలిసి విశ్వవిద్యాన విద్యాసంస్థ ద్వారా చదువుకుంటున్నారు అంటే చాలా తృప్తిగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము హై ఫీజెస్ కాకుండా ఒక పేద మధ్యతరగతి విద్యార్థులకు అందుబాటులో ఉండాలి పరిస్థితులను గమనించి ఎవరికైనా మనం సాయం చేయగలిగి విద్యార్థులకి కొంత కోఆపరేటివ్గా ఉంటూ ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న ఆశయంతో ఆలోచనతో 22 సంవత్సరాల నుంచి ప్రయాణం కూడా కొనసాగుతుంది. అందులో భాగంగా ఇంటర్మీడియట్ ప్రారంభించే 14 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఎవ్రీ ఇయర్ కానీ మీ అందరికీ తెలిసిన విషయమే అకాడమిక్స్ పరంగా మంచి రిజల్ట్ని తీసుకొని వస్తున్నాను. నాట్ ఓన్లీ ఇన్ అకాడమిక్స్ ఆల్ యాక్టివిటీస్లో కూడా స్నేహితులు కూడా నెంబర్ 1గా ఉంచడానికి ప్రయత్నమైతే జరుగుతుంది. దీనికి నెల్లూరు ప్రజలందరూ కూడా కృష్ణ చైతన్య మీద నమ్మకాన్ని అమలు చేయకుండా కృష్ణ చైతన్య యువకుడు కూడా నమ్ముకున్న వాళ్ళకి పిల్లలకు కానీ స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో దగ్గరగా ఉంటుంది. వాళ్ళ ఆలోచన ప్రయత్నించిన భాగంగా ఈరోజు జూనియర్ కాలేజీకి సంబంధించిన వార్షిక ఉత్సవానికి మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు రావడం జరిగింది. వాస్తవంగా అనిల్ కుమార్ గారికి ఈరోజు మార్నింగ్ విజయవాడలో అత్యవసరంగా అతను వెళ్ళాల్సి వచ్చినా కూడా కృష్ణ చైతన్య విద్యా సంస్థలో ఉన్నటువంటి అభిమానంతో విద్యార్థులను ఒకసారి కలవాలన్న ఆలోచనతో ఆయన ప్రోగ్రామ్ను కూడా క్యాన్సిల్ చేసుకొని ఈరోజు ఈ యానివర్సరీ కావడం చాలా సంతోషంగా ఆయన విద్యార్థులతో స్పెండ్ చేసినటువంటి సుమారు 1.5 గంటల పాటు 15 నిమిషాల్లో వెళ్ళాలని వచ్చిన వ్యక్తి 1.5 గంటల పాటు విద్యార్థులందరితో కూడా సరదాగా ఆయన స్పెండ్ చేయడం ఆయన యొక్క స్మృతులన్నీ కూడా పిల్లలతో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. విద్యార్థులందరికీ కూడా రాబోయే రోజుల్లో త్వరలో ఎగ్జామ్స్ వస్తున్నాయి మరి ఆ ఎగ్జామ్స్లో పిల్లలందరూ చక్కగా చదివి మంచి పరిస్థితి వచ్చేలాగా కష్టపడి చదవాలని మనస్ఫూర్తిగా వారందరికీ కూడా పంపునిస్తున్నాను. యథావిధిగా ఇంతకుముందులాగానే మంచి ఫలితాలు సాధిస్తారన్న ఆశాభావం. ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్ నాయుడుపేట పట్టణంలో తక్కువ ధరలలో
బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ లో ఎలక్ట్రికల్స్ లభించును. మా వద్ద ప్లంబింగ్, శానిటరీ ఐటమ్స్ కి సంబంధించిన ఆశీర్వాద్ పైప్స్, లెటర్స్కి ఎల్ఈడి లైట్స్, పాలీక్యాబ్, జిఎం స్విచెస్ మరియు మరెన్నో బ్రాండ్స్ కలవు. మా వద్ద అగ్రికల్చరల్ ఫిట్టింగ్స్ మరియు నంది వాటర్ ట్యాంక్స్ కూడా లభించును. మా బ్రాంచెస్ నాయుడుపేట, సొల్లూరుపేట, కోట, వెంకటగిరి నందు కలవు. విజయండి శ్రీరామ్ దేవ్ ఎలక్ట్రికల్స్, దర్గా రోడ్.